సుమతి శతక పద్యాలు. రా పొమ్మని పిలువనియు ఆ భూపాలుని కొల్వ భుక్తి ముక్తులు కలవే దీపంబులేని ఇంతను చేపుని కిళ్ళాడిట సిద్ధము సుమతి. రా పొమ్మని పిలువని యా భూపాలుని కొల్వ భుక్తి ముక్తులు కలువే దీపంబులేని ఎంటను చేపుని కిళ్ళాడుట సిద్ధము సుమతి. అనగా దీపం లేని ఇంట్లో ఎంత వెతికినా పట్టు దొరకదు, అలానే ఆధారం లేని రాజు దగ్గర కొలువు ప్రయోజనం లేదు, ఇది ఖాయం అని భావం. రెండవ పద్యము. పెట్టిన దినముల లోపల నట్టడవులకైన వచ్చు నానార్థములున్, పెట్టని దినముల కనకపు గట్టెక్కిన నేమి లేదు గదరా సుమతి. పెట్టిన దినముల లోపల నట్టడవులకైన వచ్చు నానార్థములున్, పెట్టని దినముల కనకపు గట్టి కిననేమి లేదు గదరా సుమతి. అనగా పూర్వజన్మలో తాను ఇచ్చిన దానం నట్టడివి మధ్య ఉన్న అన్ని ప్రయోజనాలు కలుగుతాయి. పూర్వజన్మలో దానాలు చేయకపోతే బంగారు కొండ ఎక్కిన ఫలితం లభించదు అని భావం. మూడో పద్యం. పురునికిన్ ప్రాణము కోమటి వరినికిన్ ప్రాణంబు నీరు వసుమతిలోనన్, కరినికిన్ ప్రాణము తొండము సిరికిని ప్రాణంబు మగువ సిద్ధము సుమతి. పురినికిన్ ప్రాణము కోమటి వరినికిన్ ప్రాణంబు నీరు వసుమతిలోనన్, కరినికిన్ ప్రాణంబు తొండము సిరినికి ప్రాణంబు మగువ సిద్ధము సుమతి. అనగా పట్టణానికి ప్రాణం కోమటివారు, వరికి ప్రాణం నీరు, ఏనుగుకు ప్రాణం తొండం, సిరి సంపదలకు ప్రాణం మహిళ, ఇది వాస్తవం అని భావం. పరనారీ సోదరుడై పరధనముల కాసపడకన్, పరులకు హితుడై పరులు తను పొగడని గుడక పరులలిగిన నగతడు పరముడు సుమతి. పరనారి సోదరుడై పరధనముల కాసపడక పరులకు హితుడై పరులు తను పొగడని గుడకన్, పరులలిగిన అలుగున తండు పరముడు సుమతి. అనగా పరాయ స్త్రీలను అక్కల వలె చూసేవాడు, పరుల సొమ్ము ఆశింపనివాడు, పరుల శ్రేయం కోరేవాడు, పరులు తనను పొగిడితే ఉబ్బనివాడు, పరులు కోప్పడినా తాను కోపించినవాడు ఉత్తముడు అని భావం.